కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామిరెడ్డి హాజరయ్యారు. అనంతరం సేవా పురస్కార వాలంటీర్లకు సన్మానించి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణశ్రీ, ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి, మండల కన్వీనర్ చిరాకి బాష, సర్పంచ్ చంద్రాయుడు మరియు మండల వైసీపీ నాయకులు వాలంటీర్లు పాల్గొన్నారు. జగన్ ఆందోళనతో మనం నిలబడము. అదే విధంగా మనం ఎప్పుడైతే ఎన్నికలు పోయినప్పుడు కూడా సిద్ధంగా మనం వాలంటీర్లు మనం ఎంతో బాగా కష్టపడాలి కూడా ఎలా చూడడం కానీ మన దగ్గర మేలు చేసిన ప్రతి ఒక్కరు మనం మేలు చేసిన మేము అదేవిధంగా మనం అడగాల పోయినప్పుడు మీకు మేలు చూద్దాం మనం ఏదైనా ఓటే ప్రతి 50-50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని కూడా నియమించి మరి ఎక్కువ పాలిస్తున్నాం. మొదట తెలుగుదేశం పార్టీ వల్ల హేళన చేశాము. మనం పార్టీని రావడం లేదు, పక్క తెలుగుదేశం లీడరైనా పర్వాలేదు, పక్క జనసేన లీడరైనా పర్వాలేదు, బీజేపీనా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు. మరి అది అన్నిటి మించి ఈరోజు మీరు చూస్తున్నారు జనరల్ ఒకటే దాని ప్రతి వల్ల వచ్చిందంటే ఇంటికి వెళ్తున్నారు, ఇంటికి వెళ్ళి దాని స్టడీ చేసి వెళ్తున్నారు. వారు కూడా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ అగ్నివ్యవస్థ ప్రవేశ పెట్టాలని చాలా రాష్ట్రాలు ఈరోజు ముందుకు వస్తున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఈరోజు కేవలం పేరు మాత్రమే వాలంటీర్స్ కానీ వాళ్ళకున్న హక్కులు ఒకటే మన ఈరోజు శాసనసభ్యులుగా నేను కానీ డిప్యూటీగా కానీ సర్పంచ్ కానీ డిప్యూటీసీ కానీ మాకు ఎవరికి లేనటువంటి అధికారం ఈరోజు మీకుంది, మీకు ఇచ్చారు. ఎవరికైనా ఒక పెన్షన్ ఇవ్వాలంటే మీరు అనుమతి ఇవ్వాల్సిందే, మీరు అర్హత ఉంది వాళ్ళు చెప్తేనే ఇవ్వాలి. మీరు అమ్మ ఒడి అంటే అక్కడ చదువుతున్నా లేదా తల్లి అనుకుంటే డబ్బులు పడాలంటే పిలుపు ఆ చేతి ఏ గ్రూపులో ఎవరున్నారు వాళ్ళకు 2019 ముందు ఆ గ్రూపులో ఎన్ని లక్షల రూపాయలు బాకీ ఉందో ఆ యొక్క పార్టీలో నీకు లెక్క చెప్పండి. మీరు చెప్పాలి విద్యార్థులు కానీ వస్తువులు కానీ మనం కొన్ని వేల ఇళ్ల స్థలాలు ఇచ్చాం, కొన్ని వేల ఇల్లు కట్టిస్తున్నాం, మాకు ఎవరో వినిపించడం జరగదు. మీరు ఏం చెప్తే అదే సౌకర్యం పెడుతున్నాం, అధికారులు అదే స్థలాలు కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి అన్ని జరిగిందా, ఎవరైనా 1 లక్ష ఇచ్చారంటే ఎంత అడుగుతారు ప్రజలు ఒక్క రూపాయి? మరి ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాను ఈ వాళ్ళకి సొంతం మాట్లాడు నిజాయితీ మారలేదు వాళ్ళకి. ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలుగుదేశం జగన్మోహన్ గారు కేవలం వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మునుగుడించిన వాళ్ళకి ఇస్తారు.